రామతీర్థం లోని శ్రీరామ స్వామివారి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ సూర్యకుమారి పరిశీలించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా సీతారాముల కళ్యాణానికి భక్తులను అనుమతించలేదని, ఈ ఏడాది శ్రీరామ నవమి రోజున జరిగే కళ్యాణ ఉత్సవానికి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. రాములవారి కళ్యాణాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జ్ఞానం కాబట్టి రామాయణ ఆరు నెలల కల్లా స్వామి తర్వాత ఇక్కడ జ్ఞానసత్వ రామాయణ జ్ఞానం స్వామి అష్టకాల స్థాపన జరుగుతుంది. అది 7 నుంచి 9 వరకు అష్టకాల పూర్తవుతుంది. కళ్యాణం చెప్తే రామతీర్థాద్దివాసాయ రఘవాయ మహాత్మనే జనకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థములో ఈ ప్రాంతంలో రాములవారు రామచంద్ర స్వామి వారు వనవాసకాలంలో ఈ ప్రాంతాల్లో వనవాసం చేశారు. దాని గుర్తుగా పాండవ రామ శ్రీకృష్ణ పాండవులు కూడా ఈ ప్రాంతాల్లో వనవాసం చేసినప్పుడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకి ఈ విగ్రహాన్ని ఇచ్చారు. మళ్ళీ చెప్తా ఉన్నాడు ఒకసారి ఆపుచేద్దాం.